వికారాబాద్ లో కిడ్నాప్ డ్రామాకు పోలీసులు తెరదించారు. భర్తతో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే దీపిక కారులో వెళ్ళిందని వికారాబాద్ ఎస్పీ నారాయణ తెలిపారు. 48 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ పారిపోయిన దీపిక ఖలీల్ అలియాస్ దిలీప్‌లను వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. వికారాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్ళి తెలిసిన వారి వద్ద ఉంటున్నట్లు గుర్తించి సిఐ రాజశేఖర్ వెళ్ళి తీసుకొచ్చినట్లు ఎస్పీ చెప్పారు. గత 4 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వీరిని అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే కుటుంబీకులు బలవంతంగా విడాకులకు అప్లై చేశారని, తనకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేకనే పారిపోయినట్లు అమ్మాయి చెప్పిందని ఎస్పీ చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం అమ్మాయి చెప్పే స్టేట్మెంట్ను బట్టి ఫర్దర్ గా విచారణను చేపట్టనున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. పోయిన ఆదివారం రోజు సాయంకాలం వికారాబాద్ పోలీస్ స్టేషన్ మణి దీపిక అనే ఒక అమ్మాయిని బలవంతంగా కారులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం, అతను ఎవరు తీసుకెళ్లారామను, ఏ కార్లో వెళ్ళాడు దాని గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వికారాబాద్ డివిజన్ మొత్తం కూడా వేరు వేరు టీములుగా డివైడ్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ కారును బట్టి ఆ కారులో తీసుకుపోయిన అతను ఆమె హస్బెండ్ అని మనం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఆ యొక్క దారిలో నా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఈరోజు మనకు ఒక సమాచారం తెలిసింది. ఆ ఇద్దరు కూడా ఒక ప్లేస్లో ఉన్నారని తెలియగా వికారాబాద్ సిఐ అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయిను మనం స్టేట్మెంట్ అడగడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి 2015 ఆగస్టులోన ఆ అమ్మాయికు ప్రేమ వివాహం చేసుకున్నది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆ అమ్మాయిను భర్తకు దూరంగా పెట్టారని, అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి అతనితో కలవాలనే ఉద్దేశంతోనే ఉండింది. కానీ ఎప్పుడు కూడా వీలు కాలేదు. ఈ మధ్యలోన అంటుంది దానికి వ్యతిరేకంగా ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని నాకు కాపురానికి పంపడం లేదు అనేలాగా అతను కూడా కోర్టులో కేసు వేసానని తెలిసింది. ఆ రెండు కేసులు కూడా కోర్టులో నడుస్తున్నాయి. ఆ నడుస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏదో రకంగా ఇద్దరు కూడా ఒకరి మధ్యలో ఒక ఆ సంబంధాలను కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శనివారం రోజు వీళ్ళిద్దరు అనుకున్నారు నేను బయటికి వస్తున్నాను, అప్పుడు ఎక్కడైనా మాట్లాడదనే ఉద్దేశంతో ఆ క్రమంలో ఉన్న ఆదివారం రోజు సాయంకాలం ఆమె భర్త అయినటువంటి అబ్దుల్ ఖలీల్ అంటే తర్వాత అబ్బాయి అఖిల్గా పేరు మార్చుకున్నాడు. ఆ అబ్బాయి కారులో వచ్చి అతను తోడుగా ఒక ఇద్దరు సాయం చేయడం వల్ల అమ్మాయిని కొంచెం గట్టిగా గుంజుకొని కారులో గుసిపెట్టడం జరిగింది. కారులో ఉన్న ఆమె హస్బెండ్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఎక్కువ అల్లరి చేయలేదు, అతనితో కలిసి వెళ్ళింది. వాళ్ళు ఎక్కడైనా కలిసి జీవించాలనే ఉద్దేశంతో వెళ్ళినామని వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలోనే మనకు ఈ బాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయం ఈరోజు మాకు తెలియడము, అక్కడికి మన టీం వెళ్ళడం, వాళ్ళు తీసుకొని రావడము జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. కోర్టులోనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఆమెను ఎక్కడ అప్పచెప్పాలనేది నిర్ణయిస్తామని. సిద్దిపేటలో చేజ్ చేశాము. ఆ అమ్మాయి భర్తను పోతాను ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా సిద్దిపేట కిడ్నాప్ అనేది మనం అనుకుంటున్నాము. అంటే అమ్మాయి చెప్పేదాని ప్రకారం, అబ్బాయి చెప్పేదాని ప్రకారం అది కిడ్నాప్ కాదు, ఇష్టపూర్వకంగా పోయినానని అమ్మాయి అంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను అల్లరి చేయాలని కూడా ఆడే అల్లరి చేసేదాన్ని. నేను కారులో ఎక్కగానే నాకు భర్త కనపడ్డాడు కాబట్టి నేను పెద్దగా అల్లరి చేయలేదు, హ్యాపీగా వెళ్ళిపోయినా అలా చెప్తుంది అమ్మాయి. డివోర్స్ ఇవ్వడానికి పేరెంట్స్ ఫోర్స్ చేశారు అమ్మాయిని,
పేరెంట్స్ ప్రోద్బలంతోనే నేను డైవర్స్ కేస్ చేశానని అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తుంది ఇప్పుడు సార్ ఈ 3 4 ఇయర్స్ నుంచి కలుసుకున్నారు సార్ వీళ్ళు మ్యూచువల్ గా ఎక్కడన్నా పెళ్ళైన ఒక రోజు మాత్రమే కలిసి ఉన్నారు తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చిందట అలాగే 2015 లోన ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా ఎదురెదురు కలుసుకోలేదు 2018 లో మాత్రమే అమ్మాయి అబ్బాయి మీద కేసు వేసింది నాకు విడాకులు కావాలంటే ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం అయితే తల్లిదండ్రుల పోదం వల్లనే నేను కేసు చేశానని చెప్తుంది అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించిన ప్రధాన రీజన్ ఏం చెప్పారు సార్ నేను ప్రేమించుకున్న వ్యక్తి ఉంటానని గాలి వ్యతిరేకించిన ప్రధాన రీజన్ ఏమని చెప్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడలేదు మీ పేరెంట్స్ తో మీరు చెప్పిన స్టేట్మెంట్ నేను ప్రేమించుకున్న వాళ్ళకి ఇష్టం లేదని చెప్తున్నాను ఏమన్నా క్యాస్ట్ గాని లేదంటే మొత్తం కొన అది నేను ఇంకా వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయలేదు సార్ సెక్రెట్ ఉండాలి అనుకుంటే ఏమన్నా సెట్ ఉండని వీలేమ చెప్పారా వాళ్ళు చెప్తున్నారా ఇప్పటివరకు మనకి ఏం చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు फोन షెల్టర్ ఒక ఎవరో తెలిసినంతన హైదరాబాద్ లో ఒక కొన్ని గంటలు ఇచ్చాడు దాని తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ దిగుతూనే ఉన్నారు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం హాయోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు